కొమరం భీమ్ వర్ధంతి వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా గుడుహత్నూరు మండలం ఆదివాసీ సేన గోండ్వానరాయ్ సెంటర్ ఆధ్వర్యంలో మండలంలోని మానకపూర్ గ్రామం నుండి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో పాదయాత్రగా గుడుహత్నూరు మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం వద్దకు ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి కొమరం భీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం మరియు డాక్టర్లను సన్మానించే కార్యక్రమం పట్టణ వ్యాక్సిన్ సెంటర్ లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మేడి కార్తీక్, పట్టణ ఉపాధ్యక్షులు చేరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడిహత్నూరు మండల కేంద్రానికి 81వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన వివిధ గ్రామ పటేళ్లకు, నాయకులకు, ఎంపీడీసీలకు, సర్పంచులకు, మహిళలకు, విద్యార్థి సంఘాలకు, సంఘ నాయకులకు అందరికీ ఆదివాసీ సేన జిల్లా కమిటీ నుంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కుమరం భీమ్ ఆ రోజు 1940 ఈరోజు యావత్ ఆదివాసీ సమాజం జల్ జంగల్ జమీన్ నినాదంతో అసలు బాసినటువంటి కీర్తి శేషులు, ఆదివాసుల అమరత్వం అమరజీవి కొమరం భీమ్ గారి యొక్క వర్ధంతిని స్వచ్ఛందంగా మండల వారీగా గ్రామాల వారీగా ఈరోజు మేము ఆదివాసీ అమరుడికి నివాళులర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తర్వాత యావత్ సమాజానికి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో అసలు బాసినటువంటి కొమరం భీమ్ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనే స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ రాష్ట్రం